अखिलांड कोटि ब्रह्मांड नायक राजा अधिराज योगिराज परब्रह्म श्री सच्चिदानंद समर्थ सद्गुरु साई महाराज। जय बोलो समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। अखिलांड कोटि ब्रह्मांड नायकुडु राजाधिराज योगिराज परब्रह्म श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथुडि योक्क दिव्यमैनटुवंटि अनुग्रहंतो परिपूर्णमैनटुवंटि करुण कटाक्षालतो साई रक्ष यज्ञ कार्यक्रमान्नि मनं निर्विघ्नंगा ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ తండ్రి కృపతో ఆచరిస్తూ మనమందరం కలిసి భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం మనం గురు పౌర్ణిమ జరుపుకుంటూనే ఉన్నాం. కానీ ఈసారి మనమందరం కలిపి నిజంగా కలిసే చేస్తున్నాం. బాబా యొక్క అనుగ్రహంతో రేపు ద్వారకా మాయ టీవీ గుర్తుపెట్టుకోండి అందరూ. ద్వారక మన వారు అందరికీ కూడా చెప్పండి, ద్వారకా మాయ టీవీ యూట్యూబ్ ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్స్ అన్ని వస్తాయి, టోటల్ లైవ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి విశేషమైన స్పందన మీ వద్ద నుంచి రావటం నిజంగా భవిష్యత్ కార్యక్రమాలకు నాకు అది ఒక ఉత్సాహాన్ని ఇస్తూ ఉంది. ఎందుకంటే ఘనమైనటువంటి సేవా కార్యక్రమాలు ఏవైతే చేయాలనుకుంటున్నానో బాబా నాకు అందించిన ఆదేశం ఏదైతే ఉందో, ఆపన్నులకు భోజనం అందించటం, పేదవారు మెరిట్ అండ్ పూర్ విద్య, ఆ విద్య స్కాలర్షిప్స్, సాయి సరస్వతి స్కాలర్షిప్, అలాగే అంటే పంచసేవ హారతి అనేది మన యొక్క ప్రాజెక్టు సేవా కార్యక్రమాలది. ఐదు సేవలతో బాబాకు హారతి ఇవ్వాలి అనేది నా సంకల్పం. మొదటి హారతి జ్ఞానహారతి, జ్ఞానం అంటే జ్ఞానదానం ఈరోజు మనం చేసుకుంటున్నాం. రెండవది అన్నదానం సాయి భోజనం ద్వారా, మూడవది విద్యాదానం సాయి సరస్వతి స్కాలర్షిప్స్ ద్వారా, నాలుగవది వైద్యదానం సాయి మానసిక్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మంచి హాస్పిటల్ అని పేరు మీద కట్టి ఉచిత వైద్యాన్ని అందించాలి అనేది ఆబ్జెక్ట్. అలాగే ఐదవది వస్త్రదానం. ఈ వస్త్రదానం కూడా మనం ప్రతి సంవత్సరము రెండు సార్లు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే యూజ్డ్ క్లాత్ కాకుండా కొత్త బట్టలే పేదవారికి ఇవ్వాలి. బాబా పుణ్యతిథి సందర్భంగా మనం అక్కడ ఇవ్వటం అనేది జరుగుతుంది, ఆచరిస్తున్నాం. అలాగే కొన్ని సందర్భాల్లో గురు పౌర్ణిమకి ఇట్లా ఇస్తున్నాం. ఈసారి అవకాశం లేక ఆగిపోయాం. గురు పౌర్ణిమ, దసరా లేదా దసరా న్యూ ఇయర్ అలా రెండు రకాలుగా అవకాశం ఉన్నప్పుడు మనం వస్త్రదానాన్ని కూడా చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఐదు సేవలతో బాబాకు హారతి ఇవ్వటమే ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం. అంటే సాయి నాథుడికి ఇస్తున్న పంచసేవ హారతి ఇది. ఈరోజున మనం అందరం కలిసి బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని ఆచరిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కూడా చాలామంది ఉన్నారు గురు పౌర్ణమికి ఆ తండ్రికి గురుదక్షిణలు సమర్పించే భాగ్యాన్ని పొందిన వారు. కాబట్టి ఒకసారి నిటారుగా కూర్చొని ఓంకారం చెప్తాం. ఓ ఓ సదా నింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాదయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. జయ బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ్. చూస్తుంది కానీ గురు పౌర్ణమి రేపే ఉదయం 5:30 ప్రాతకాలంలో బాబా కాకడహారతి, 7 గంటలకు స్వయంభూగా వెలిసిన సాయినాథుడికి మహాభిషేకం, స్వర్ణ సాయినాథుడికి అభిషేక అనంతరం స్వర్ణ పాదుక పూజ, బాబా యొక్క పాదుక పూజ, వెండి పూలతో బాబాకు అర్చన కార్యక్రమం. ఇది అయిపోయిన తర్వాత సాయిదివి రక్షాకవచ యంత్ర పూజ. యంత్ర పూజ అయిపోయిన తర్వాత చక్కగా నా ప్రవచనంతో పాటుగా నా ప్రవచనంతో పాటుగా గురువందన కార్యక్రమం. అది అయిపోయిన తర్వాత మరలా 12 గంటలకు మధ్యాహ్న హారతి, సాయంత్రం 6 గంటలకి సంధ్యాహారతి, 7 గంటలకు కేరళ పంచవాద్యాలతో మహానక్షత్ర హారతి, అలాగే 8 గంటలకు పూలాభిషేకం, 9 గంటలకు సేజ్ హారతి బాబాకు మనం సమర్పించబోతూ ఉన్నాం. ఊయల సేవ బాబా అనుగ్రహించే చూస్తున్నాం, అనేక చోట్ల చెప్పి ఉంచానే ఆయన ఎలా నిర్ణయిస్తాడు. కాకపోతే ఈసారి ఆగస్టులో వచ్చే గోకులాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు, ఆ రోజు బ్రహ్మాండంగా బాబాకు ఊయల సేవను, కాలహండి, అనేక కార్యక్రమాలన్నీ కూడా చేసే ప్రయత్నం మనం చేయబోతూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా మనం
సాయి గురు పౌర్ణమికి గురుదక్షిణ ఇచ్చిన వారు, అలాగే సాయి భోజన నిధికి దాదాపుగా అందరూ కూడా గురు పౌర్ణమికి గురుదక్షిణ ఇచ్చిన వారి పేర్లే ఉన్నాయి ఇక్కడ. ఊయల సేవకు కూడా ఇచ్చిన వారు ఉన్నారు, వారి పేర్లు కూడా అన్ని కలిపి చదివేస్తున్నాను, అంటే పేర్లు అన్ని చదువుకుంటూ వెళ్తాను నిన్నట్లాగానే. కాబట్టి ఈ కార్యక్రమం అందరి ఆశీర్వచనం అయిపోయిన తర్వాత మనం తదుపరి కార్యక్రమంలోకి, ముఖ్యమైన అంశాలు కొన్ని చెప్పబోతున్నాను. గురు పౌర్ణమి నాడు ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎటువంటి ఎటువంటి పూజ, ఎటువంటి పరిస్థితులు మనం చేయాలి అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గుంటూరు నుండి తోట శ్రీధర్ ఉష అందరూ కూడా గురు పౌర్ణమికి, మాక్సిమం గురు పౌర్ణమికే, కొద్దిగా మంది భూయల సేవకి కూడా ఉన్నారు. గుంటూరు నుండి తోట శ్రీధర్, ఉషారాణి, హేమంతి, లావణ్య సాయి. కోదాడ నుండి తల్లోజు అనుష, నరసింహాచారి, సరస్వతి, ఉష. విశాఖపట్నం నుంచి వరికుంట, సరిత, నాగరాజు. అనంతపూర్ నుండి ఎస్ రవికుమార్, అరుణ సన్, శ్రవణ్ శ్రీనివాస్, శివనారాయణ, మమతాదేవి. పామర్తి లక్ష్మీ సౌమ్యజ, లక్ష్మీ సౌజన్య, లక్ష్మీ నాగశ్రావ్య, నాగ వెంకట గోపిచంద్, శ్రావ్య. అలాగే అనంతపూర్ నుండి నాగకిషోర్, శ్రావణి. కోట సత్య సాయిరాం, శోభ మరియు సాయి వివేక్. చీరాల నుండి జాగర్లమూడి రాధ, సుశీల. కాకినాడ నుండి గంగా భవాని వారి కుటుంబ సభ్యులు, అలాగే రాధ, సుశీల వారి కుటుంబ సభ్యులు. తాడపల్లిగూడెం నుంచి వేముల వెంకటేశ్వరమ్మ, రాఘవేంద్రరావు, దుర్గా భాస్కర్, వరలక్ష్మి, ముకుందప్రియ, దుర్గా భాస్కర్. అలాగే ప్రహ్లాద్ మాధురి, అభిలాష్, అవినాష్, సాయివేణు, మనోహర్ అండ్ పద్మ. అలాగే విశ్వజిత్, వినోద్ కుమార్ మరియు జ్యోతి వారి కుటుంబం. సిహెచ్ చంద్రమోహన్ శర్మ, కృష్ణకుమారి వారి కుటుంబం. ఖ్యాతం గంగాధర్, స్వరూప, గణేష్ రాజ్, ప్రణయరాజ్ వారి కుటుంబం. నామాల జయలక్ష్మి, యోగేశ్వరి, బాలాజీ వారి కుటుంబం. వి కృష్ణమూర్తి, వి రేణుక, రవికుమార్, కవిత, పవన్ వారి కుటుంబం. హేమ నాంపల్లి, ప్రవీణ్, సాయి వార్షిత్ అభిష్ట వారి కుటుంబం. గండి శ్రీనివాసరావు, దుర్గా, సాయి సుధీర్, సౌగంధిక వారి కుటుంబం. సుజాత హైదరాబాద్, విజయవాడ నుండి సుజాత, మౌనిక, ఆచంట మౌనిక, ఈదర పవన్, అలేఖ్య, శ్రీ మణికంఠ వారి కుటుంబం. గుంటూరు నుండి పోతూరు సురేష్, వాణిశ్రీ, చైతన్య సాయి, వంశీ వారి కుటుంబం. పర్కి శ్యామల వారి కుటుంబం. ఈరోజు ముఖ్యంగా పుట్టినరోజు సందర్భంగా కూడా అమ్మ శ్యామల నీకు జన్మదిన శుభాశీస్సులు. అలాగే ఇందాక చదివిన వారిలో జూలై 5th అనంతపూర్ రవికుమార్ బర్త్డే అని చెప్పి ఉంది, నేను మిస్ చేశాను, మరొకటి చదువుతున్నాను. రవికుమార్ నీకు జన్మదిన శుభాశీస్సులు. అలాగే ఆచంట వెంకట పోతరాజు వారి యొక్క ప్రథమ వర్ధన సందర్భంగా వారి సాయి భోజన నిధికి వారు దక్షిణ సమర్పించడం అనేది జరిగింది. అలాగే గుంటూరు పోతూరు వాణిశ్రీ చదివాను. శ్యామల బర్త్డే, అమ్మ శ్యామల నీకు జన్మదిన శుభాశీస్సులు తెలియజేస్తున్నా. బెంగళూరు నుండి విశాఖవర్ధన్, జోష్నారాయ్ వారి కుటుంబ సభ్యులు. అలాగే ఈస్ట్ గోదావరి నుండి పట్నాల శ్యామల, లోవరాజ్, వెంకట సాయి, విశ్వాస్, సాయి రిత్విక్ కుటుంబ సభ్యులు. ఈరోజు జూలై 10th పుట్టినరోజు అని ఇచ్చారు అకేషన్, కాబట్టి జన్మదిన శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. కాకినాడ నుండి బిహెచ్ రామరాజు వారి కుటుంబం, కే నరసింహారావు, కే లీలావతి, లాస్యశ్రీ, హేమ సాయి మణికంఠ వారి కుటుంబం, డి వెంకట సూర్య ప్రకాష్ రావు, శైలజ, సావిత్రి, ప్రసన్న, జగన్నాథ్, కామేశ్వరి వారి కుటుంబం. అలాగే శ్రీనివాసమూర్తి, శైలజ, శేషసాయి, సాయి ప్రత్యుష వారి కుటుంబం. ఏలూరు నుండి వై హేమశేఖర్, హరిత వారి కుటుంబం. కాశీ వారి కుటుంబం. కరీంనగర్ నుండి నార్ల శ్రీనివాస్, సుజాత, అఖిలేష్, రమ్య, సాయి వారి కుటుంబం. అలాగే కొత్త శోభ, సత్య సాయి శ్రీరామ్, సత్య సాయిరామ్, సాయి వివేక్ వారి కుటుంబ సభ్యులు. ప్రతాప్, సాహిత్య, బేబీ, శ్రీ శ్రీ వై
శ్రీ వైష్ణవే వైణవి అని పడింది, ఏం పర్లేదు మిస్టేక్ ఉన్నా మీరు అంత సీరియస్గా తీసుకోకండి. శ్రీ వైష్ణవి బేబీ, శ్రీ వైష్ణవి ఆర్ వైష్ణవి. ఏత వెంకట రామ తులసి, నిహారిక రాజమండ్రి నుంచి, విశాఖపట్నం నుంచి గుమ్మలూరి పాపారావు, సరస్వతి, రామ్ కుమార్, సరోజ, రవికిర కిరణ్, లావణ్య, కౌశిక్, రుష్వంత్, సుజాత, శివాని వారి కుటుంబం, కే వెంకటేశ్వర, వెంకట నాగేశ్వరరావు, హేమమాలిని, శ్రీ సాయి సత్య, సాయి నిత్య, రామ్, సీత వారి కుటుంబం, హైదరాబాద్ నుండి మూర్తి ఎన్ అండ్ కళావతి వారి కుటుంబం, హైదరాబాద్ నుండి లక్ష్మీ స్వరూప అండ్ కృష్ణ వారి కుటుంబం, బండి నరేష్, శ్రావణి వారి 5 మంత్స్ 5 నెలల బిడ్డ వీరందరూ వారి కుటుంబం, మోహన్ రావు భవానీ వారి కుటుంబం, సింధునూరు నుండి అజయ్ రెడ్డి, సర్వమంగళ, బాలాజీ, వీణ, కృష్ణకాంత్ రెడ్డి వారి కుటుంబం, సిహెచ్డి పోలేశ్వరరావు, మౌనిక, సాయి గణేష్ కుమార్ వారి కుటుంబం, ఎంవి సత్యనారాయణ మూర్తి, సరోజిని వారి కుటుంబం, సూరత్ నుండి విఎస్ఎస్ మీనాక్షి, రామ్ సుబ్రహ్మణ్యం, ఎన్విఎన్ శర్మ మరియు పద్మావతి వారి కుటుంబం, కర్నూలు నుండి గోపినాథ్ వారి కుటుంబం, అలాగే ఏలూరు నుండి పొలుపు కుమారి వారి కుటుంబం, బెంగళూరు నుండి పద్మజ వారి కుటుంబం, బింగి రవీందర్, సునీత, మణికంఠ, వైష్ణవి వారి కుటుంబం, అలాగే కుసుమ వారి కుటుంబం, మచిలీపట్నం నుంచి మురళీ లక్ష్మి, స్వాతి, దీక్షిత సాయి వారి కుటుంబం, దేవరాజు తోట, విఎన్ జ్యోతిర్మయి, లెహర్ శివ సాయిరాం, వెన్నెల వారి కుటుంబం, పటాంచెరువు నుంచి గుమ్మల్ల మహాలక్ష్మి, నాగేశ్వరరావు వారి కుటుంబం, అజ్మీర పద్మ లింగ వారి కుటుంబం, పి విజయకుమార్, అనురాధ, ఎస్వి ఎత్విక్ సాయి త్రినాథ్ వారి కుటుంబం, విజయవాడ నుండి జ్యోతిర్మయి, సాయి ప్రణీత్ వారి కుటుంబం, ఆనందరావు, కౌశల్య, రఘురాం, శ్రవంతి, వెంకటరమణ, ప్రశాంతి, శ్రీశాంతి, జస్వంత్ కుమార్ వారి కుటుంబం, ఆదూరు నుండి లక్ష్మీ ప్రసన్న వారి కుటుంబం, ఎం సాయి తేజ, సునీత వారి కుటుంబం, అలాగే కె నరసింహారావు, లీలావతి, లాస్యశ్రీ, హేమ సాయి మణికంఠ వారి కుటుంబం, సాయి దుర్గా ప్రసాద్, మాధవీలత, సాయి పావన, సాయి పవన ఆశ్రిత, సాయి వెంకట దుర్గ, ఋషికేశ్ వారి కుటుంబం, మహేష్, సుచిత్ర, గోపాలకృష్ణ, శ్వేత, ధ్రువదీప్, మానస్ వారి కుటుంబం, కామిశెట్టి వెంకట సత్యనారాయణ, అలేఖ్య, సిద్దిక్ష వారి కుటుంబం, కొంపల్లి నుండి కనకారెడ్డి, కె కనకారెడ్డి వారి కుటుంబం, అలాగే సుజాత, ప్రవీణ్ కుమార్, నాంశగారి ప్రవీణ్ కుమార్ సరే వారి కుటుంబం, గుంటూరు నుండి పి రాజేశ్వరరావు, ఉషశ్రీ వారి కుటుంబం, అలాగే రెహమాన్, సోఫియా, ఆశా పర్వీన్, దాదావలి, దాదా భాష, రియాజ్ వారి కుటుంబం, షాపూర్ నగర్ నుండి విజయ పీసపాటి శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, స్వాతి, లక్షిక, రాజురెడ్డి పోలం, లక్ష్మీరెడ్డి, లిఖిత్ రెడ్డి, కార్తీక్ నందన్ రెడ్డి వారి కుటుంబం, భద్రాచలం నుంచి రామచంద్రుల, మల్లికార్జున్, మల్లిక, విజయలక్ష్మి, జూలై 4 మల్లికార్జున్ పుట్టినరోజు, అలాగే జూలై 10 విజయలక్ష్మి పుట్టినరోజు. కాబట్టి వీరిద్దరికి నా జన్మదిన శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. వనపర్తి నుండి సరస్వతి, అమరేష్ బాబు, మణిదీప్, మధురిమ ఫ్యామిలీ వారి కుటుంబం, తార్నాకు నుండి డి వసంతరావు, మంజు, సాయి శరణ్య, శారద మేఘన వారి కుటుంబం. ముఖ్యంగా వరుసగా చదువుకుంటూ పోతున్నాను, మీ అందరికీ ఒకటే చెప్తుంది, సంకల్పాలన్నీ కూడా నేను చూస్తున్నాను. ఇవన్నీ ఎవరెవరైతే సంకల్పాలు చదవటానికి మనకి సమయాభావం, దయచేసి అర్థం చేసుకోండి. నెంబర్ 1. 2, రేపటి కార్యక్రమము విశేషంగా ఉంటుంది. రేపు మార్నింగ్ కాకరహారతి ఉంది, ఏమండి, అభిషేకం ఉంది, స్వర్ణపాదుక పూజ ఉంది, యంత్ర పూజ ఉంది, నక్షత్ర అన్నీ ఉన్నాయి. అందులో కూడా చాలామంది రిజిస్టర్ చేసుకున్నారు. మీ పేర్లు తప్పకుండా చదువుతాను, గోత్రనామాలు అదేదైతే సంకల్పాలు అన్నీ కూడా నేను ముందుగానే నాకు వచ్చిన ప్రింట్అవుట్స్ వస్తాయి, మాకు టోటల్ ప్రింట్అవుట్స్, సంకల్పాలు అన్నీ కూడా నేను చూడటం అనేది జరుగుతుంది. ఒక మాట, నాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే అందరివి కంటిన్యూస్గా సంకల్పాలు అన్నీ టోటల్ అంటే కొంతమంది పాపం తెలియక 1 పేజ్ 2 పేజెస్ కూడా రాస్తున్నారు. అవన్నీ చదవటం అనేటప్పటికి సమయాభావం ఎక్కువ అవుతుంది. కాబట్టి మా సంకల్పాలు చదవలేదు, మా పేర్లే చదివారు, పేర్లు చదివితే చాలు. ఆశీర్వచనంలో నేను కదండి ఆశీర్వచనం ఇచ్చేది, దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి. అన్ని నేను చదువుతున్నా, పైపై చేయమని ఆశీర్వచనం ఇస్తున్నా. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు అంటున్నాం, అంటే అర్థం ఏమిటి, మీ మనసులో ఏ కోరికలు అయితే ఉన్నాయో, ఏ కోరికలతో, ఏ సంకల్పాలతో మీరు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారో, ఆ సంకల్పాలన్నీ నెరవేరుగాక అని ఒక
వ్యక్తి నిస్వార్థంగా సాయి బిడ్డ ఆశీర్వచనమిస్తూ మీ తరఫున బాబాని అభ్యర్థించడం అనేది జరుగుతుంది. కాబట్టి అవేమి అవసరంలా, అయ్యో మా సంకల్పాలు చదవలేదని. ఆ తర్వాత మంత్రం చెప్పమని కూడా కొంతమంది రాస్తూ ఉన్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రెండు మూడు రోజులు మళ్ళీ మండే నుంచి మనకేమి టెన్షన్ ఉండదు, చూస్తూనే ఉన్నారు కదా. రేపు అందులో వాస్తవంగా హడావిడి హడావిడి రేపే కదా కార్యక్రమం, రేపంతా ఫుల్ షెడ్యూల్ టైట్ గా ఉంటుంది అందరి పరిస్థితి కూడా. కాబట్టి అయ్యో మా సంకల్పాలు చదవలేదనో ఇంకోటను ఇంకోటను ఏ భావన వద్దు. తప్పకుండా నేనైతే వ్యక్తిగతంగా చదువుతున్నా, లైవ్ లో చదవలేకపోయినా. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు కొన్ని వందల మంది లైవ్ లో అందరి సంకల్పాలు చదివికి వెళ్ళిపోతే చాలా టైం అనేది సమయాభావం అన్ని రకాలుగా కూడా. అట్లా నెగ్లెక్ట్ చేయటంలా, మీ సంకల్పాలను మేము గౌరవిస్తున్నా, ఎంతో నమ్మకం లేకపోతే మీరు సంకల్పాలు టైప్ చేసి మరీ పెట్టరు, ఆ సంగతి నాకు తెలుసండి. కాకపోతే అవి నేను ముందే, అందుకే ముందే వరుసగా చదువు, ఇప్పుడు లైవ్ కన్నా ముందే చదువుకుంటూ వెళ్ళిపోతా. అందరు చదువుకొని వెళ్ళి లైవ్ లో మాత్రం పేర్లు మాత్రం చదువుకుని వెళ్తున్నా. రేపు కూడా అదే ప్రొసీజర్, రేపు మార్నింగ్ టు నైట్ దాకా జరిగే అన్ని కార్యక్రమాల్లో సంకల్పాలు చదవకుండా నేను ముందే చదివేస్తాను, పేర్లు కొత్త నామాలు చదువుకుంటూ వెళ్ళటం అనేది జరుగుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్యం, మోతినగర్ సుబ్రహ్మణ్యం, వాణి, వైష్ణవి, విశ్వనాథ్, సిరిసిల్ల నుండి అరుణశ్రి వారి కుటుంబం, వరంగల్ నుండి అవనూరి అశోక్రావు సావిత్రి వారి కుటుంబం, ఎస్ వెంకటేష్ నాయక్ చంద్రకళ కీర్తన వారి కుటుంబం, గోషివాణి గాయత్రి తులసి నవనీత్ వారి కుటుంబం, కేవీడి తులసమ్మ భారతి నాయన్ వారి కుటుంబం, భానుతేజ మరియాల సౌమ్య మహేందర్ రెడ్డి మాలతి భావ్య వారి కుటుంబం, దాసరి విజయ్ చందర్ జయశ్రీ వారి కుటుంబం, అలాగే ఏ రవి మియాపూర్ నుండి హైదరాబాద్ ఏ రవిబాబు శ్రీదేవి ప్రణీత్ బాబు విమల్ బాబు వారి కుటుంబం, సురేష్ సాయి దుర్గ వారి కుటుంబం, కడప నుండి సుబ్బమ్మ సుబ్బ రాఘవులు అమరావతి తిరుమల రాఘవేంద్ర మోహన్ కృష్ణ దేవేంద్ర దేవి హరికిరణ్ నాగభూషణ్ సుమలత హరిత రాఘవేంద్ర సుబ్రహ్మణ్యం లీలావతి హర్షవర్ధన్ వైష్ణవి వారి కుటుంబం, గడేల మోహన్ రావు భవానీ వారి కుటుంబం, పి సత్యనారాయణ ప్రసన్నలక్ష్మి సాయి సహస్ర వారి కుటుంబం, రాజమండ్రి నుంచి మెండు గణేశ్వరరావు జ్ఞానేశ్వరరావు వరలక్ష్మి సూర్యవంశీ శ్రావ్య వారి కుటుంబం, అలాగే హైదరాబాద్ నుండి లయం వెంకట సుబ్బయ్య పద్మావతి శ్రేయస్వి వారి కుటుంబం, సునీత బండి క్రాంతి కుమార్ పల్లవి ప్రియ పరిణిక తన్విక కిరణ్మయి వెంకటేశ్వర్లు వివన్ వేదిక కార్తిక్ నవనీత మౌనిక వారి కుటుంబం, భోగభాగ్యలక్ష్మి కృష్ణప్రసాద్ సంధ్యారాణి ప్రియాంస్ కిషోర్ పద్మావతి ప్రతీక్ వారి కుటుంబం, మీర్పేట నుంచి నరసింగారావు లావణ్య వాసంతి వైష్ణవి వజ్రమ్మ వారి కుటుంబం, యూకే నుండి ఉమామహేశ్వరరావు నాగమణి ఉజ్వల సామ్ని గీతికా సామ్ని వారి కుటుంబం, ఉజ్వల సామ్ని యొక్క ఆ చిట్టి తల్లి పుట్టినరోజు 7వ పుట్టినరోజు, అమ్మ ఉజ్వల నీకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి, అలా నువ్వు ఎక్కడుంటే అక్కడ ప్రకాశాలు వెరజిల్లాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఆ నీ జన్మదిన శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే యుఎస్ఏ నుండి జయదేవ్ గోదా కళ్యాణి రీనాదేవ్ వాసవి తిరుపతి సౌమ్య జ్యోతి తిరుపతి అలాగే తిరుపతి విష్ణువర్ధన్ విజయ తిరుపతి ఇంటి పేరు అనుకుంటా సౌమ్య జ్యోతి విష్ణువర్ధన్ విజయ అమెరికా నుండి వారి కుటుంబ సభ్యులు, విజయవాడ నుంచి వినీల దుర్గా బి దుర్గా శిరీష లక్ష్మీదేవి వారి కుటుంబం, యుఎస్ మరల అమెరికా నుండి గోపినాథ్ శ్రీలక్ష్మి తన్వి నిహాల్ వారి కుటుంబం, రావూరి విజయలక్ష్మి హిరణి ఆర్ రావూరి విజయలక్ష్మి ఆర్ హిరణి హరిణి హరిణి డి వై విష్ణుదేవ డి వారి కుటుంబం, శ్రీనివాస్ వారి కుటుంబం, కరీంనగర్ నుండి వడనాళ శారద సుమన్ చంద్రరావు వెంకట నిహారిక నీతీష్ కార్తికేయ శ్రవణ్ చంద్ర అలేఖ్య షాన్య అన్వయ వారి కుటుంబం, అలాగే నారపురెడ్డి రామచంద్రారెడ్డి రేవతి శ్రీకర్ రెడ్డి వారి కుటుంబం, శ్రీనివాసులు అమ్మని మాధవ దివ్యభారతి వారి కుటుంబం, భూపతి మురళీమోహన్ రజని నిశాంత్ సాయి వారి కుటుంబం, హైదరాబాద్ నుండి దొప్పలపూడి కృష్ణ నాగమల్లేశ్వరి వారి కుటుంబం, ఎం శివప్రసాద్ రాధ వారి కుటుంబం, జనగాం నుండి గజ్జల మౌనిక శ్రీనివాస్ అనురాధ తర్పణ వారి కుటుంబం, అమెరికా నుండి శ్రీనివాస్ రావిలి శెట్టి కళ్యాణి సాయి శ్రీయ సాయి కార్తిక్ వారి కుటుంబం, పిఆర్ రమ్య వారి కుటుంబం, గుగ్గిలం గురు వాసుదేవ్ వారి కుటుంబం, ఇంకా ఉన్నాయి మధ్య మధ్యలో కాస్త మాట్లాడుకుంటూ అలా వెళ్దాం. గురు పౌర్ణిమ అంటే నిజంగా ఒక చెప్పుకుంటూ ఉన్నాం వ్యాస పౌర్ణమి, అలాగే గురువుని సేవించుకునే ఒక గొప్ప అవకాశం పౌర్ణమి. చంద్రుడు ఎలా అయితే ప్రకాశంతో ఉంటాడో
గురుదేవులు ఆ రోజు అనుగ్రహానికి ఇవ్వటానికి శిష్యులతో సేవ చేయించుకోవటానికి అంత సంసిద్ధులుగా ఉంటారు. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా గురువుని సేవించటం అంటే సాయి సర్వస్వాన్ని చూసి మనం నేర్చుకోవాలి. ఏమండి, నిజంగా చెప్తున్నా, చాలా సంతోషంతో చెప్తున్నా. అంటే ఇంతమంది దక్షిణలు ఇచ్చారని ఉప్పింగిపోవట్లేదు, ఓ డబ్బులు కాదు, అది కాదు నా అర్థం. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా, అలాగే తన్ మన్ ధన్ అంటాం చూడండి, తన్ శరీరం, మన్ మనస్సు, ధన్ ధనం, ఈ మూడు ఆచరిస్తున్నారు మీరందరూ. సామాన్య మా వందల మంది సాయి భక్తులు ఈ విధంగా ఒక వెల్లువలాగా వచ్చి బాబాకు దక్షిణ సమర్పించుకుంటున్నారంటే ఏమిటి అర్థము? తన్ మన్ ధన్ సర్వస్య శరణాగతి, సర్వస్య శరణాగతిని చేస్తున్నాం ఈ రోజున సాయి సర్వస్వం వీక్షిస్తున్న బిడ్డలందరూ. సామాన్యమైన విషయం కాదు. తన్ దేహాన్ని సమర్పించటం, మీరందరూ ఎలా సమర్పిస్తున్నారు దేహాన్ని అంటే ప్రతిరోజు 3 to 4 నిద్ర వస్తున్నా, జ్వరం వచ్చినా, తలకాయ నొప్పిగా ఉన్నా, ఒళ్ళు నొప్పులుగా ఉన్నా, అలసిపోయినా, పనులు ఒత్తిడి ఎక్కువ ఉన్నా, అన్నిటిని పక్కన పెట్టి దేహభ్రాంతిని పోగొట్టుకొని ఈ దేహం నాది కాదయ్యా, తండ్రి నీది అని చెబుతూ 3 to 4 లైవ్ చూస్తున్నారు. అంటే తన్ దేహాన్ని మీరు సమర్పించారు. మన్ మనసును సమర్పించటం, నిజంగా ఒక గంట సేపు త్రికరణ శుద్ధి అంటే మనస్ఫూర్తిగా చూడటం, మనస్ఫూర్తిగా వినటం, భక్తి శ్రద్ధలతో నా నోటి వెంట ఏ పూజ వచ్చినా ఆ పూజను మీరు ఆచరించటం, మనసు పెట్టి చేయటం. చూడండి, శరీరాన్ని ఇచ్చారు, మనసునిచ్చారు, తన్ మన్ ధన్ ధనాన్ని ఇస్తున్నారు అంటే దక్షిణ ఇస్తున్నారు. అంటే చూడండి, ఇటువంటి ప్రస్తుత పరిస్థితులలో నా తండ్రి, మా బాబా, ఆయనకి మేము ఇవ్వకపోతే చేయకపోతే ఎలా, కష్టంలో కష్టం అనుకుంటాం, దక్షిణ ఇవ్వాల్సిందే. అది ధనాన్ని ప్రేమతో సమర్పించటం. పత్రం, పుష్పం, ఫలం, తోయం ఎంత ఇస్తున్నామనేది కాదు ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. పదే పదే డే ఫ్రమ్ ది బిగినింగ్ అందరికీ అదే చెప్తూ ఉన్నా, ఎంత ఇస్తున్నామనేది కాదు, ఎంత ప్రేమతో, ఎంత భక్తితో మనం సమర్పణ భావంతో ఇస్తున్నామన్నదే అర్పణ భావం అన్నది ఇంపార్టెంట్. మరి అది ఈ రోజున మన సాయి సర్వస్వం బిడ్డలు చాటి చెబుతున్నారు, ఎలుగెత్తి చెబుతున్నారు. సర్వస్వ శరణాగతి చేస్తున్నాం మేము సాయి సర్వస్వానికి, ఎందుకంటే అందులో ఉన్నది సాయే కాబట్టి. మరి అది సామాన్యమైన విషయం కాదు, అది వాస్తవం. ఎవరు ఎవరు? మానస చౌదరి. వాస్తవం మానస, చాలా బాగా చెప్పావు తల్లి నువ్వు, నిజంగా రియల్లీ ఇట్స్ గుడ్ మానస చౌదరి. మీరు మా పేరు చదవగానే మా సంకల్పాలు నెరవేరుతాయి అన్న నమ్మకం కలిగింది గురూజీ. మనసు చాలా ప్రశాంతంగా ఉంది గురూజీ, మేము నిజంగా ధన్యులము. బాబా మీ రూపంలో వచ్చారు సాయిరాం గురువు గారు. చాలా అమ్మా, ఇప్పుడు నాకు నిండుగా ఇంకా నా హృదయం పొంగుతోంది. అర్థం చేసుకోవటం అంటే ఇదే. గురువు బయటికి ఉచ్చరించినా బయటికి ఉచ్చరించకపోయినా ఒక్కసారి అలా దృష్టి పడితే చాలు, తప్పకుండా సంకల్పాలు నెరవేరుతాయి. గురువు యొక్క శక్తి అటువంటిది కాబట్టి ఆ పేరు చదివితే చాలు. నిజంగానే చాలా అనుభవాలే, నేను చెప్తే బాగుండదని చెప్పట్లేదు కానీ కొన్ని అలా పేరు తలుచుకున్నా కూడా మరి పనులు అయిపోవటం, అది బాబా గొప్పతనం. అందుకే చూడండి ఆయన ఏం చేసేవాడు, మీరు సచ్చరిత్రలో చదివితే మొన్న కూడా మనం చదువుకున్నాం క్యాబినెట్ కథలో కూడా, నాణ్యాన్ని ఆయన రుద్దేవాడు. నామ్యాచ తాత్యాచ, రే ఇది నామ్యాగాడికి వల్రా, ఓ నామ్యా నామ్యేనా, ఎందుకు రుద్దేవాడు ఆయన? చూసే వాళ్ళకి అర్థం కాక ఆయన పిచ్చోడేమో, ఇదేంటి అబ్బా కాయనే సిట్టరు కాదు. ఆ వ్యక్తి స్పర్శించి ఇచ్చినది. అంతేకాకుండా ఆయన ఏం చేస్తున్నాడు, ఆ కాయన్ రూపంలో, అది కాయన్ కాదది, ఆ వ్యక్తిగా భావన చేసి కర్మలను ధ్వంసం చేస్తున్నాడు, ధ్వంసం చేస్తున్నాడు. ఈ రోజున సాయి సర్వస్వంలో అదే జరుగుతోంది. ఎవరెవరు పేర్లు దర్బార్లో చదువుతున్నామో అవన్నీ ఆయన చెవులలో ప్రతిబింబిస్తున్నాయి, ఆయనకి వినిపిస్తున్నాయి. మరి కష్టాలు తొలగించడానికి పరుగు పరుగున ఆయన వస్తూ ఉన్నాడు. ఎంతో మందికి మేలు జరుగుతుంది సాయి సర్వస్వం వలన, అది ముమ్మాటికి సత్యం, వాస్తవం.
కాబట్టి ఈ రోజున నిజంగా నాకు తెలిసి మనమందరం చాలా గొప్ప గురు పౌర్ణిమ చేస్తున్నాం, ఆ తండ్రికి వేడుక చేస్తున్నాం. మరొకసారి ఆ వేడుకలో భాగస్వాములు అవుతున్న అందరికీ కూడా శుభాశీస్సులు అందిస్తూ, ఏమండి ఎవరు అంటున్నారు స్వామి జలుబు చేసినట్టుంది, జలుబు చేస్తే ఏమవుతుందండి చూపించండి. అది లాస్ట్ టైం ఈరోజు నేను వస్త్రం మారాడు చాలా జలుబు చేసింది, కానీ మన నస్యరక్ష ఏదైతే బాబా నాకు అందించాడో ఆ నస్యరక్షతోనే వ్యాపార పట్టుకుంటున్న కొద్దీ చాలా రిలాక్స్. నస్యరక్ష అది మామూలు కాదు, అది పెద్ద మిరాకిల్ కదా. మళ్ళీ చెప్పుకుందాం సమయం లేదు. కేఎస్ రాజారావు, విశాలలక్ష్మి, సాయిచంద్, ప్రసన్న, సుదీప్, సందీప్, గోపిచంద్, శ్రీవిద్య వారి కుటుంబం, హైదరాబాద్ నుండి శ్రీధర్, గాయత్రి, రోహన్ వారి కుటుంబం, వైజాగ్ నుండి చిలుకూరి వెంకటరామయ్య, వరలక్ష్మి వారి కుటుంబం, అలాగే బుయ్యూరు నుండి మొహమ్మద్ గౌసియా బేగం, యూసుఫ్ షరీఫ్, జకీర్ హుస్సేన్, రిజ్వానా బేగం వారి కుటుంబం, విశాఖపట్నం నుంచి యు మృదులా ఉంటుంది నాకు తెలుసు, యు మృదులా అండ్ చంద్రశేఖరరావు, జయలక్ష్మి వారి కుటుంబం, అనంతపూర్ నుండి కె జగన్నాథ్ శెట్టి, రజని, అక్షయ్ కుమార్, శరణ్య, వస్త్రమహల్ వారి కుటుంబం. అంటే జగన్నాథ్ శెట్టి అంటే ఓ జగన్నాథ్, నువ్వు అనంతపురం రాశారా, ఉరవకొండ. వై ప్రసాద్, ఈశ్వరి వారి కుటుంబం, అనంతరాం శ్రీనివాస్, తరంగిణి, కార్తిక్ వారి కుటుంబం. ఇంకా చెప్పే ముందు మరల మళ్ళీ నాలుగు మంచి విషయాలు చెప్పుకొని తదుపరి అంశంలోకి వెళ్దాం. కాబట్టి గురుభక్తి పరీక్ష విధానంలో మనం కాకసాయ దీక్షిత్తుతో బాబా మాట్లాడిన విధానం, అంటే గురువు పరీక్ష ఎలా పెడతాడో చూడండి, ఇంత విచిత్రమైన పరీక్ష పెట్టాడండి బాబా దీక్షిత్కి. ఆ మేకను నరకరా అన్నాడు బాబా. అంటే సర్వస్వ శరణాగతి చేశాడా లేదా, కనుక్కోవటం కోసం చేసింది పరీక్ష. ఎవరికి పరీక్ష? బాబా తెలుసుకోవటం కోసం పెట్టలా, భక్తుడు తెలుసుకోవటం కోసం, భక్తుడి యొక్క స్థితిని తెలుసుకోవడం కోసం. ఆ గురువు అడిగినప్పుడు ఇతని మనసు ఎలా ఉంటుందో భక్తుడికే తెలియటం కోసం. గురువుకి ఎందుకు తెలీదు శిష్యుడి గురించి? సత్యం మాట్లాడితే ఎందుకు తెలియదండి? కానీ దీక్షిత్తు గొప్పదనం 10 మందికి కూడా చూపించాడు బాబా, అందుకే అన్నాడు భక్తుడు అంటే దీక్షిత్తులాగా ఉండాలిరా. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఎందుకు అతను మేకను నరకటానికి సిద్ధపడ్డాడు, ఒక బ్రాహ్మణుడు అయ్యుండి ఏకాదశి నాడు పాపపుణ్యాలు విచక్షించల, ఆ విచక్షణ తీసేశాడు. ఎందుకు? నా గురువు నా గురించి ఆలోచిస్తున్నప్పుడు నేనెందుకు చేయాలి, ఇలా నేనెందుకు ఆలోచించాలి? ఇవాళ మీరు కూడా కొంతమంది మాటలు వింటుంటే నాకు నోట మాట రావట్లేదు, ఇంకా ఉన్నాయండి, ఇంకా అవలా కొంతమంది నా పేరు రాలేదంటారు, బట్ ఎనీహో చదువుతున్నా, ఏదైనా మిస్ అయినా కూడా చెక్ చేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. కొంతమంది మాటలు నిజంగా, గురుజీ మీరు ఈ పూజ చెప్పారు, మేము ఎందుకు ఏమిటి ఆలోచించకుండా చేసాము, అసలు ఆ ఫలితాలు చూస్తే మాకు వండర్ఫుల్ ఆశ్చర్యంగా ఉంది, ఇంత ఫలితం ఉంటుందా ఈ పూజలు అని మేము అనుకోలే. నిజంగా ఇది ముమ్మాటికి అద్భుతమే. అమ్మ లైవ్ జరిగే లోపు ఎవరైనా కనుక నేను చదువుతూ ఉన్నప్పుడు మీ పేరు రాలేదనిపించినప్పుడు ఒకసారి ఆఫీస్కి కాల్ చేసి చెప్పండి, ఒకవేళ మిస్ అయితే ఇమీడియట్గా నాకు రాసిస్తారు. కాబట్టి దీక్షిత్తు స్థితిగతులను 10 మందికి చూపించారు బాబా, ఇలా ఉండాలి భక్తుడు అంటే, గురువు శిష్యుడు అంటే ఇలా ఉండాలి. అటువంటి భక్తిని ఈ రోజున మన సాయి సర్వస్వం ద్వారా మీ అందరికీ పంచుతున్నాడు సమర్థ సద్గురువు అయినటువంటి సాయినాథుడు సాయినాథ్. కాబట్టి ఆ పంచ విధానంలో ఇంకొక అద్భుతం కూడా ఆయన చేస్తున్నాడు, అద్భుతం ఏంటో చూద్దాం మనం. మల్లేశెట్టి రాఘవయ్య, మొహమ్మద్ నూర్ అహ్మద్ వీరి కుటుంబం, ఎం గోపాలరావు రాధా వారి కుటుంబం, గుల్బర్గా నుండి నిర్మలాదేవి వారి కుటుంబం, తంబు చిన్నయ్య వారి, రాజేశ్వరి, సాయి లావణ్య, పావని, సాయి చిన్నరాజ, యానాదయ్య, దొరసానమ్మ, రమణమ్మ వారి కుటుంబం, పొన్నవాడ విజయలక్ష్మి, సుబ్రహ్మణ్యం, రమేష్, మంజుల, వెంకటేశ్వర్లు, శరణ్య, పాప వారి కుటుంబం, మారుతి రాజారాం, శంకు వారి కుటుంబం, పి లక్ష్మీ నరసింహారావు, అనురాధ, రమ్య చౌదరి, వెంకట సాయి తేజస్విని వారి కుటుంబం, జి సత్యనారాయణ రాజు, భారతి వారి కుటుంబం, అలాగే
वड्डी शिवराम कृष्ण रजनी श्रीज वार कुटुंब लक्की प्रभाकर रेड्डी मौनिक अभिज्ञ रेड्डी वार कुटुंब हैदराबाद नुंडी मलयाल पुल्लेश्वर राव सुब्बलक्ष्मी माधुरी सुब्रह्मण्यम श्रीनिवास वार कुटुंब तिरुपति नुंडी वाकाटि सुब्रह्मण्यम रमादेवी निखिल वार कुटुंब अलागे एमसी कोटेश्वर राव अंजनी नित्य रामपुष्प रोशन साई भानु प्रत्युष वार कुटुंब అనంతపురం నుండి జివి రమణ చక్కా సుబ్రహ్మణ్యం జగన్నాథ్ గుప్తా భాస్కర్ రావు మారుతి ప్రసాద్ రామ్ కిషోర్ రాజేష్ కుమార్ మురళి కె సాయినాథ్ చైతన్య కిషోర్ నాయుడు కోటేశ్వరి దేవి సాయి ప్రసాద్ బాలాజీ వీరందరి కూడా మన అనంతపూర్ ట్రస్ట్ మన బ్రాంచ్ సభ్యులందరూ కలిసి వారు కూడా గురుదక్షిణ పంపడం జరిగింది. సభ్యులందరూ కూడా తిరుపతి నుండి పి కరుణ వారి కుటుంబం, ఎస్ హనుమంతరావు సురేష్ వారి కుటుంబం, భాను ప్రత్యూష వారి కుటుంబం, కాకినాడ నుండి విజయలక్ష్మి సాయి శ్రీ గణేష్ శ్రీ సత్య శ్రీ ఆశ వీర వెంకట వర సత్యప్రసాద్ పూర్ణిమ రామమోహన్ రావు రమామణి వీర వెంకట సత్యనారాయణ మంగాదేవి ఆశ్రిత్ మోహన్ రమ్య వారి కుటుంబం అలాగే కె వెంకట నాయుడు వెంకన్న నాయుడు సుకుమార్ కె సుకుమార్ షణ్ముఖ సాయి త్రినాథ నాయుడు వారి కుటుంబం జి సూర్యప్రకాష్ స్వప్న కుమారి వారి కుటుంబం బెంగళూరు నుండి మురళీకృష్ణ వారి కుటుంబం దుర్గాప్రసాద్ అరుణ తీశశ్రీ వారి కుటుంబం ఈస్ట్ గోదావరి నుండి శ్రీనివాసరావు గీత త్రినిష గీతిక వారి కుటుంబం కర్నూలు నుండి తాటిచెర్ల ఉషశ్రీ వారి కుటుంబం అనంతపురం నుండి టి తిమ్మారెడ్డి సువర్ణ వెంకటరెడ్డి లక్ష్మీదేవి యువ తేజేష్ రెడ్డి భావన రెడ్డి వాణి వారి కుటుంబం తుర్లపాటి సుబ్బారావు వారి కుటుంబం వేలంకి సుబ్రహ్మణ్యం గిరిజా కుమారి వారి కుటుంబం వీణాబాయ్ అమూల్య వారి కుటుంబం నర్సాపురం నుంచి డి ప్రవళిక వారి కుటుంబం అనసూయ పని రేఖ కిరణ్ స్వాతి నరేన్ లలిత వారి కుటుంబం బెంగళూరు నుండి మందాకిని కళ్యాణరావు పాటిల్ వారి కుటుంబం నిజంగా ఇది ఎక్స్టెంట్ నాకు అనిపిస్తుంది చాలా గొప్ప అవకాశాన్ని బాబా నాకు ఇచ్చారు. అందరి పేర్లు చదివిస్తున్నాడు ఈసారి కుటుంబం పేర్లు వందలాది పేర్లు అంటే అది నిజంగా ఒక విచిత్రమే చెప్తా. మందాకిని కళ్యాణరావు పాటిల్ బెంగళూరు నుండి మేడిపల్లి వెంకట శివప్రసాద్ అపర్ణ వారి కుటుంబం ఎండి సుల్తాన్ నజీమా భాను ఫయాజ్ అఫ్రీన్ సుల్తానా ఆసరా నేహాన్ ఫాజల్ కరిష్మా హిబా అర్హాన్ షేక్ ఖాదర్ ఫరీన్ షేక్ ఫిజా ఖటూన్ ఖైదర్ షైక్ కుటుంబ సభ్యులు అలాగే ఎడ్లపల్లి ప్రవీణ్ కుమార్ కరుణ తాన్సిక్ వారి కుటుంబం ఒంగోలు నుండి జే అనురాధ వారి కుటుంబం తెల్లాపూర్ నుండి పి రాజకిషోర్ లక్ష్మి వారి కుటుంబం తాడిశెట్టి సంతోష్ కుమార్ కావ్య వారి కుటుంబం డి సోమశేఖర్ రెడ్డి కళ్యాణి సాయి భరణి సాయి భాన్ ప్రకాష్ రెడ్డి వారి కుటుంబం శ్రీనాథ్ రెడ్డి హిమజ ఆద్య అశ్ని ఐష్ని విజయలక్ష్మి వారి కుటుంబం సి మంజులాదేవి పూజిత కౌశిక్ కుమార్ గౌతమి భాస్కర్ బి గౌతమి భాస్కర్ దీక్షిత హనీష్ వారి కుటుంబం అలాగే రేణుకాదేవి ఈశ్వరయ్య రాజేష్ రజని సీతామాలక్ష్మి వారి కుటుంబం భువనగిరి రవి గాయత్రి సాహితీ ప్రణతి వారి కుటుంబం అనంతపురం నుండి ఎస్ వెంకటేష్ నాయక్ చంద్రకళ కీర్తన వారి కుటుంబం హైదరాబాద్ నుండి డాక్టర్ పాండురంగారావు స్వర్ణలత వారి కుటుంబం హైదరాబాద్ నుండి జీపీ రావు వరిజ నవీన్ వినయ్ తేజ్ ఐశ్వర్య వారి కుటుంబం అనంతపురం నుంచి దీపిక వారి కుటుంబం జర్మనీ నుండి సతీష్ కుమార్ శ్రవంతి రుషిక వారి కుటుంబం జె సురేష్ బాబు ఇంద్రాణి సహవంత్ రమ్య ప్రతాప్ జెరా వారి కుటుంబం అలాగే దేవిరెడ్డి సత్యనారాయణ రెడ్డి జ్యోతి సాయి విష్ణు వికాస్ రెడ్డి నంద్యాల నుండి వారి కుటుంబం సి సత్యనారాయణ మణియమ్మ హేమంత్ కుమార్ చంద్రిక ఎస్ఎస్విని సాయి ఉమాకాంత్ వారి కుటుంబం ఎస్ఎస్విని బర్త్డే కూడా అమ్మ ఎస్ఎస్విని నీకు జన్మదిన శుభాకాంక్షలు. చెన్నై నుండి కె సుభాషిణి ఎం కృష్ణకుమార్ నారాయణమ్మ వెంకటరామమ్మ వెంకటరామ ధాన తరుణ్ జనని మణి వెంకటలక్ష్మి వారి కుటుంబం చింతపల్లి శ్రీనివాస్ వారి కుటుంబం కమల చింతపల్లి శ్రీనివాస్ కమల మోనిక సాయి వెంకట దుర్గా సాయి కార్తిక్ వారి కుటుంబం కె రంగలక్ష్మి దీపక్ రెడ్డి హన్విష్ సాయి రెడ్డి వారి కుటుంబం సింహాచలం నాయుడు సాయి దీపిక వారి కుటుంబం అర్జున్ పద్మప్రియ ఆర్యన్ కృష్ణన్ వారి కుటుంబం
జయమ్మ ఎం జయమ్మ వారి కుటుంబం, అలాగే శిరీష రవిశంకర్ వారి కుటుంబము. ఇంకా పేర్లు ఉన్నాయి. అంటే ఏమైందంటే వీళ్ళు కట్ ఆఫ్ టైం, మాకంత ప్రిపరేషన్ టైం పడుతుంది కాబట్టి 11 o'clock 12 o'clock లోపల వచ్చిన వాళ్ళ లిస్ట్ ప్రిపేర్ చేశారు. ఇంకా చాలా మంది ఉన్నారట, అది ప్రిపేర్ అవుతుంది. గురు పౌర్ణమి నాడు చదువుతాం. వాళ్ళందరూ మిగిలిన వారందరూ అదృష్టం ఏంటంటే రేపు మధ్యాహ్నం మరలా లైవ్ ఉంటుంది కదా 3 o'clock. ఎవరు అడిగారు లైవ్ ఉంటుంది, అయ్యో రేపు చాలా మంచి విషయాలు మాట్లాడుకోవద్దు గురు పౌర్ణమి నాడు మన లైవ్ లో, కాబట్టి రేపటి లైవ్ లో ఉంటుంది. కాబట్టి మిగిలిన ఎవరైనా ఉన్నా అందులో ఉండి ఉండొచ్చు, డోంట్ వరీ, ఏం కాదు, అందరి బెల్లు చదువుతాం ఎటువంటి పరిస్థితులు. కాబట్టి సాయిబంధులరా, గురు పౌర్ణమి నాడు రేపు ఉదయం మనకి కాకడ హారతి 5:30 అవుతుంది. ఒక విచిత్రంగా ఇంకొక సాధన కూడా మీరు చేయవచ్చు. అంటే ఇప్పుడు ఏ ప్రోగ్రామ్స్ అయితే నేను చేస్తున్నానో మీరు చక్కగా అట్లా మీరు ఇంటితో ఇంట్లో కూడా ఫాలో అవ్వచ్చు. అంటే ఎలా, 5:30 నేను కాకడ హారతి ఇస్తా కదా, చక్కగా మీరు కూడా బాబా దగ్గర ఆ వెలిగించి నివేదన చేసి ఆ హారతి పాట అయ్యేంత వరకు మీరు అలా పార్టిసిపేట్ చేయొచ్చు. 7 o'clock అభిషేకం చేస్తున్నా కదా నేను, నాతో పాటు మీరు కూడా చక్కగా 7 o'clock అభిషేకంలో మీరు కూడా చక్కగా అవసరమైతే లైవ్ లో నేను చెప్పుకుంటూ పోతూ ఉంటాం. మీకేం టెన్షన్ ఏం అవసరం, చక్కగా లైవ్ ఆ విధంగా కూడా అభిషేకం చేయండి. అంత పూజలు అర్చక స్వాములు ఉంటారు, అవసరమైతే నేను కూడా చెప్పుకుంటూ పోతాను. ఆ తర్వాత అర్చన అష్టోత్తర శతనామాలు కూడా చక్కగా నాతో పాటు మీరు ఫాలో అయిపోవటమే, ఆ పదార్థాలన్నీ రెడీ చేసుకోండి. 10 o'clock యంత్ర పూజ, యంత్ర పూజ అయిపోయిన తర్వాత చక్కగా మనము గురువందన కార్యక్రమం ఉంటుంది. గురువందన కార్యక్రమంలో నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ అని చెప్తూ మన వందన కార్యక్రమం అద్భుతంగా ఉంటుంది, అందరితో అది చెప్పించడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత మధ్యాహ్న హారతి, మధ్యాహ్న హారతి మామూలుగా మీరు కూడా నాతో పాటు మీ ఇంట్లో మధ్యాహ్న హారతి ఇవ్వచ్చు. సంధ్యాహారతి మీరు కూడా నాతో పాటు సంధ్యాహారతి ఇవ్వచ్చు. అలాగే నక్షత్ర హారతిని మీరు తిలకించవచ్చు చక్కగా. నక్షత్ర హారతి ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి హారతి నేను కెమెరా వైపు చూపిస్తా, అంటే మీరు చూడాలని చెప్పి మీకు చూపిస్తాను. తప్పకుండా హారతిని దూరంగా పెట్టం, దగ్గరగానే చూపిస్తాను. ప్రతి హారతిని చక్కగా కళ్ళకు కత్తుకోండి. ఆ హారతిని వీక్షించేటప్పుడు మళ్ళీ మనసులో మీకు ఏ కోరికలు ఉన్నా చెప్పుకోండి. ఆ దీపాలను ఆ జ్యోతులను చూస్తూ చక్కగా చెప్పుకోండి. చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి, చాలా విశేషం, అద్భుతంగా ఉంటుంది. ఏమండి, అదైన తర్వాత చక్కగా భలే గున్నవు సాయి నీ మీద పూలు చల్లా, ఏమండి భలే ఉంటుంది సార్. ఆదివారము నాడు మేము వస్తాము సాయి, నీకు అందమైన పూలను వస్తాము సాయి, భలే గున్నవు సాయి నీ మీద పూలు చల్లా, భలే గున్నవు సాయి నీ మీద పూలు చల్లా. అంత గొప్ప ఆ తండ్రికి ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేదు, ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఏమిచ్చి రుణం తీర్చుకోలేము. కాబట్టి ఉడతా భక్తిగా మనం భక్తిని ఆయనకి చాటి చెప్పటానికి ఒక అనుకూలమైన రోజు, అనుకూలమైన గడియలు, అద్భుతమైన గడియలు కాబట్టి గురు పౌర్ణమి నాడు విశేషంగా తండ్రికి మనము సేవలను అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి పూలాభిషేకమైన తర్వాత సేజహారతి చక్కగా రేపంతా కూడా మనం అందరం నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్దాం. మన జీవితాలను మార్చాలి, ఈ గతి మారాలి, కాలగతి మారాలి, ఈ భయంలోంచి భ్రాంతుల్లోంచి బయటపడాలి. మనమందరం ఆత్మస్థైర్యంతో అడుగులు వేయాలి. మన జీవితాలను చక్కదిద్దుకునే భాగ్యాన్ని, ఆ శక్తిని బాబాను ఇమ్మని మనమందరం కలిసి రేపు అభ్యర్థిద్దాం గురు పౌర్ణమి నాడు. కాబట్టి భక్తి శ్రద్ధలతో చక్కగా మనం పండగ చేసుకుందాం. అయిపోయింది, మేమంతా అలంకరణలు అంతా సరే పండగ, మామిడి తోరణాలు కట్టిస్తున్నాం, గుమ్మాలకు పసుపులు బొట్లు చేసుకోవద్దా? ఏమన్నా అందరూ గుమ్మాలకు పసుపు కుంకుమలు రాస్తున్నారా? ఎస్ఆర్ నో తొందరగా టైప్ చేయండి, ఇంకా కొన్ని అడుగుతాం మిమ్మల్ని. గుమ్మానికి పసుపు కుంకుమ రాస్తున్నారా? గుడ్. గుమ్మానికి పసుపు కుంకుమతో పాటుగా అమ్మ రేపు ఆదివారం మన తెలంగాణ బిడ్డలు బోనాలు సమర్పించే గొప్ప సమయం. కాబట్టి ఇంకొక పని కూడా చేయండి అందరూ, ఆ తల్లి ఆషాఢ మాసం ఆకలితో ఉంటుంది, ఆ తల్లికి మనం ప్రేమగా భోజనం తినిపించే గొప్ప గడియలు, శుభ గడియలు. అందుకని రేపు ఎలాగో ప్రసాదం చేస్తారు కాబట్టి అందరూ మజ్జిగ, పల్చటి మజ్జిగ
ఆ మజ్జిగలో కాస్త ఉప్పు వేసి పల్చటి మజ్జిగ ఆ గ్లాసు కానీ చెంబు కానీ పాత్ర ఏదైతే ఉంటుందో దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి కాస్త పసుపు తాడు కట్టి కాస్త వేపాకులు కోసి ఆ వేపాకుల మధ్యలో అది పెట్టి చక్కగా నివేదన చెయ్యండి. బాబాకే చేయొచ్చు, ఏమో తప్పులేదు, ఎందుకంటే అందరు ఒకరే కాబట్టి. చక్కగా పసుపు కుంకుమలు రాసి మామిడి ఆకులు కట్టండి గుమ్మానికి, లేదు వేపాకులు కట్టచ్చు. గురూజీ దీపాలు ఏవైపు ఏవైపు అంటే దేవుడి వైపు పెట్టచ్చు, మన వైపు పెట్టచ్చు, అదేం ప్రాబ్లం ఏం లేదు. ఎటువైపు పెట్టినట్టు చక్కగా వేపాకులు కట్టండి, తమలపాకులు కట్టండి. లేకపోతే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అందరూ చక్కగా అలంకరించండి, చక్కగా పూజలు చేయండి. పూజలు చేస్తే నా ఉద్దేశం ఏంటంటే, ముందు మీరు ఒక పని చేయండి, 99594 అంటే రాసుకోండి, 99594 66663 అదేం పర్వాలేదమ్మా లత, అందరూ పడుకునుండగా బాబాకి ఆర్తిస్తున్నాం, ఏం కాదు, మరి ఇంట్లో ఉన్నప్పుడు తప్పదు కదమ్మా. కొన్ని సందర్భాలు ప్రాతకాలం నేను అనేది అట్లా ఏం కాదు, ఇవ్వచ్చు, తప్పేం లేదు. 99594 66663 గుర్తుపెట్టుకోండి, 99594 66663 రేపు చక్కగా మీ పూజా మందిరాన్ని అలంకరించి ఫొటోస్ దానికి వాట్సాప్ చేయండి. ప్రతి ఫోటోకి ఫోటో మీద టైప్ చేయండి. మీరు వాట్సాప్లో యాడ్ చేసిన తర్వాత యాడ్ కామెంట్ అని వస్తుంది కదా, అక్కడ మీ పేరు మీ ఊరు ఇంకేమొద్దు, మిగతా మళ్ళీ మనం చూద్దాం. మీ పేరు మీ ఊరు చేసి చక్కగా మీ పూజా మందిరాన్ని ఫోటో తీసి 99594 66663 దానికి వాట్సాప్ చేయండి. చేస్తే ఎస్ లక్ష్మీ ప్రసన్న టైప్ చేసింది, 99594 66663 ఆ నెంబర్కి అందరూ చక్కగా వాట్సాప్ చేస్తే నెమ్మదిగా అవసరమైతే అది ఒక వీడియో చేసి అందరిది మన యూట్యూబ్ ఛానల్లోని సాయి సర్వస్వంలో మన బిడ్డలందరూ ఎటువంటి వేడుకలు ఇళ్లలో జరుపుకున్నారు అనేది కూడా ప్రపంచానికి చూపిద్దాం. వాణి చదివి చదివి అలసిపోదు, ఏం లేదు ఓపించి తల్లి, ఏం అలసట ఏం కాదు. నిన్న కూడా చెప్పే కదా, ఆనందమే అలసట ఎందుకు ఉంటుంది నాకు చెప్పండి, ఏం కాదు, అట్లా ఏం కాదు. చక్కగా రేపంతా మనం ఒక అద్భుతంలో ఉండాలి, ఒక అద్భుత లోకం, అద్భుత లోకం అదే సాయి లోకం. ఆ లోకంలో రేపంతా కూడా మనము వేరేద్దాము. భయపు గురూజీ నా మెసేజ్ చూడండి, ఎక్కడుంది భయ రేపు సాయి సత్యవ్రతం చేసుకోవచ్చమ్మా, చేసుకోవచ్చు, అవకాశం ఉన్నవారు ఒకవేళ అలా చేసుకోవాలనిపిస్తే చేసుకోండి అమ్మా, తప్పకుండా శ్రేష్ఠ. ఇప్పుడు ఎన్ని అట్లా ఏం లేదమ్మా, లేదు మీరు పూజా మందిరంలో అయినా సరే చేసుకోవచ్చు. ఒకవేళ గ్రహణం టైం ఆ టైం ఏమన్నా కొల్లుడు అయితే అంటే ఆ టైంలో ఉండే పరిస్థితులు ఉంటే మీరు ఇంట్లో అయినా చేసుకోండి, ఏం పర్వాలేదు, మళ్ళీ నేను చూసి కరెక్ట్ చెప్తాను, ఏం పర్వాలేదు. అందరికీ లక్ష్మీ సుంకు, గురు పౌర్ణిమ శుభాకాంక్షలు శుభాశీస్సులు మన సాయి సర్వస్వం బిడ్డలందరికీ. ఏం అది ఏం లేదమ్మా, దాని గురించి ఏం నెగ్లెక్ట్ చేసేయండి, చంద్రగ్రహణం గురించి దాని గురించి మనం ఏం పట్టించుకోవాల్సిన అవసరం ఏమి లేదు, మన పని మనము చేసుకోవచ్చు. మన పని మనము చేసుకోవచ్చు, ఒక నిమిషం నేను ఇప్పుడే చెప్తాను. కాబట్టి ఏం పర్వాలేదు, దాని గురించి నేను చెప్తాను, ప్రత్యేకించి దాని గురించి మీరేం ఆలోచన అవసరంలా. చక్కగా రేపు ఉదయం మనం బ్రహ్మాండంగా 5:30 మొట్టమొదటిగా కాకడహారతిని బాబాకు మనం సమర్పించబోతూ ఉన్నాం, ఆ పరబ్రహ్మ స్వరూపుడికి. కాకడహారతి అవగానే అభిషేక కార్యక్రమాలు ఉంటాయి, చక్కగా అన్ని సిద్ధం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, అందరూ ప్రశాంతంగా ఉండండి, టెన్షన్ పడకండి, అలజడి పడకండి, నిదానంగా చక్కగా ఆనందంగా రేపటి కార్యక్రమాలు అంతా మనము జరుపుకుందాము.
కాబట్టి మరొకసారి మీ అందరికీ ఆ సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలదూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరలా రేపటి కార్యక్రమంలో, రేపటింతా కూడా కంటిన్యూస్ గా లైవ్ లో కలుస్తాం. రేపు మధ్యాహ్నం కూడా లైవ్ ఉంటుంది, యాజ్ ఇట్ ఇస్. నేను బ్రేక్ చేయదలుచుకోవట్లా, నేను ఇంతవరకు మనం ఏ ఒక్కరోజు ఆపల, కరెంటు పైన ఒక 5 నిమిషాలైనా ఇచ్చాను తప్పితే ఆపలేదు. కాబట్టి మంగళి కృష్ణ, ఓకే నాయన అని పేరు చదివాను, ఓకే రైట్, ఏం పర్లేదు, అందరి పేర్లు ఒకరోజు ఇదే పెడతా, కంటిన్యూస్గా అందరి పేర్లు చదువుకుంటూ పోదాం, ఏం పర్లేదు. చక్కగా రేపటి కార్యక్రమంలో కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్.